సిద్దిపేట జిల్లాలో మల్లారంలో భారీ వర్షాలకు నీట మురిగిన వాటర్ ప్లాంట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు పరిశీలించారు. వరద నీటితో హెచ్ఎండబ్ల్యూఎస్ కు చెందిన పంప్ హౌస్ నీట మురిగింది. 2-3 రోజుల్లోనే తాత్కాలికంగా సమస్యను పరిష్కరించి నీటి సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. అంతవరకు హైదరాబాద్ కు ఉస్మాన్ సాగర్, సింగూరు, గంటిపేట నుంచి తాగునీటి పంపిణీ పెంచుతామన్నారు. భవిష్యత్తులో భారీ వరదలు వచ్చినా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హరీష్ రావు పేర్కొన్నారు. Unexpected and unprecedented rain రావడం వల్ల ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇంత వర్షం 4 గంటల సమయంలోనే 13 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం పడడం అనేటువంటిది చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి పని. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు రాకుండా రిటైనింగ్ వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్మించి ఆ కింద ఉండేటువంటి పల్లె చెరువును కూడా మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి దాని మీద కూడా బాగా లోతుగా అధ్యయనం చేసి మరి అన్ని రకాల శాశ్వతమైన చర్యలు కూడా తీసుకుంటాం. బట్ ఫాస్ట్గా 1-2 రోజుల్లోగానే కొంత రెస్టోరేషన్ చేస్తాం. మనకు మేడ్చల్, సిద్దిపేట్, భువనగిరి, జనగామ జిల్లాలకు 24 నుంచి 36 గంటల్లోగా మంచినీటి సరఫరా పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. హైదరాబాద్కు 48 గంటల్లో రిస్టోర్ చేస్తాం.